Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సన్నాసులు రాజకీయాల్లోకి వస్తే ఇంతే. పవన్ను దులిపివేసిన కొడాలి నాని నిక్కర్లు వేసుకునే పిల్లలను రెచ్చగొట్టి పవన్ కళ్యాణ్ పబ్బం గడుపుతున్నారని మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. తన నియోజకవర్గ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వంలో పాల్గొన్న ఆయన తాజాగా కోనసీమలో చోటు చేసుకున్న పరిణామాలపైన స్పందించారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మంత్రి చెల్లుబోయిన వేణు కోనసీమలో చోటు చేసుకున్న ఘటనలను పవన్ ఎందుకు ఖండించలేదంటూ నిలదీశారు. కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టడానికి పవన్ అనుకూలమా వ్యతిరేకమా తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక ఆయన ఇతర జిల్లాల ఏర్పాటు సమయంలో అభ్యంతరాలకు 30 రోజుల సమయం ఇవ్వలేదని, కోనసీమ జిల్లాకు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించడాన్ని ప్రభుత్వ సలహాదారు సజల తప్పుపట్టారు. అప్పుడు 26 జిల్లాల ఏర్పాటు సమయంలోనూ 30 రోజుల సమయం ఇచ్చిన అంశాన్ని గుర్తు చేస్తూ ఇప్పుడు 30 రోజుల సమయం ఇచ్చారని పవన్ అవగాహన లేకుండా ఆ వ్యాఖ్యలు చేశారని చెప్పుకొచ్చారు. ఇక మాజీ మంత్రి కొడాలి మరింత ఘాటుగా పవన్ పైన కౌంటర్ అటాక్ చేశారు. ఏ అవగాహనతో పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని నిలదీశారు. ఎవరో రాసిన స్క్రిప్టులు చదువుతూ రాజ్యాంగంపై అవగాహన లేని సన్నాసులు రాజకీయాల్లోకి వస్తే ఇలాగే జరుగుతుందని విరుచుకుపడ్డారు. అంబేద్కర్ను వ్యతిరేకించే వాళ్లకు దేశ బహిష్కరణ విధించి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. చీకటి ఒప్పందాలు చేసుకున్న నాయకుల నుంచి తల్లిదండ్రులు తమ పిల్లలను రక్షించుకోవాలని సూచించారు. ఎవరో రాసిన స్క్రిప్టులు చదువుతూ రాజ్యాంగంపై అవగాహన లేని సన్నాసులు రాజకీయాల్లోకి వస్తే ఇలాగే జరుగుతుందని ఫైర్ అయ్యారు. జనసేన కార్యకర్తలందరూ నిక్కర్లు వేసుకునే బుడ్డోళ్లంటూ మాజీ మంత్రి ఎద్దేవా చేశారు. ప్రభుత్వానికి ప్రజల క్షేమమే ముఖ్యమని, మంత్రి ఎమ్మెల్యే ఇల్లులు కాదని స్పష్టం చేశారు. అంబేద్కర్ ఒక్కరి వ్యక్తి కాదని, భారత రత్న అందరివాడని చెప్పారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అనుసరించి మంత్రి ఎమ్మెల్యే ఇల్లు రక్షణపై కంటే గొడవలు ఆపి ఎవరినీ గాయపరచకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని వివరించారు. ప్రాణ నష్టం జరగకుండా ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించిందని కొడాలి నాని చెప్పుకొచ్చారు. మంత్రి విశ్వరూప ఇల్లు దహనం సైతం వైసీపీ నేతలే చేసుకున్నారంటూ పవన్ వ్యాఖ్యానించడం పైన వైసీపీ ముఖ్య నేతలు సీరియస్గా రియాక్ట్ అయ్యారు. పలువురు మంత్రులు పవన్ వ్యాఖ్యలను ఖండించారు. టీడీపీ జనసేన కుట్రలో భాగంగానే కోనసీమ ఘటనలు చోటు చేసుకున్నాయంటూ కౌంటర్ అటాక్ చేస్తున్నారు.